Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును బెంబేలెత్తిస్తున్న బెజవాడ బ్యాచ్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బెజవాడ తమ్ముళ్ల నుంచి ఫ్యూచర్లో షాక్లు తప్పేటట్లు లేవు. గ్రూపులతో బెజవాడ టీడీపీలో గోలగోలగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పేనుల్లా పడి ఉన్న నేతలు ఇప్పుడు వీరవిహారం చేస్తున్నారు. గ్రూప్ మీటింగులతో చంద్రబాబుకు పిచ్చెక్కిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉంటే సైకిల్ బ్యాచ్ మాత్రం చంద్రబాబుకు సినిమా చూపించేలాగానే ఉంది. బెజవాడ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంది. పదవుల విషయంలో కూడా ఒకే మాట మీద ఉండేది. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు పరిచేవారు. కానీ అధికారం కోల్పోయిన తరువాత మాత్రం తలలు ఎగరేస్తున్నారు. ఇప్పుడు బెజవాడ టీడీపీలో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఇతర నేతల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు. కేశినేని నాని తన పంధాలో తాను వెళుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగులమీర తదితర నేతలు కేశినేని నానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేశినేని నాని నాయకత్వంలో పనిచేయబోమని కూడా వారు తెగేసి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి పార్లమెంట్ టికెట్ ఇచ్చినా తాము సహకరించే ప్రసక్తే లేదని బహిరంగంగానే వారు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఈ ఇంటర్నల్ వార్కు ప్రస్తుతం ఇంటర్వెల్ పడిందని అనుకున్నా ముగింపు కార్డు పడదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కేశినేని ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశానికి బుద్ధా వెంకన్న వర్గానికి చెందిన కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నాని హాజరయ్యే కార్యక్రమాలకు కూడా రావడం లేదు. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. రెండు వర్గాలు తగ్గేందుకు సిద్ధపడడం లేదు. మొత్తం మీద బెజవాడ సైకిల్ బ్యాచ్ చంద్రబాబును బెంబేలెత్తిస్తుందనే చెప్పాలి.